నేటి నుంచి బతుకమ్మ పండుగ జరుపుకోనున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల పూల సంబురం షురూ కానుంది. కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించడంతో అంతటా పండుగ వాతావరణం నెలకొంది. పూలతో బతుకమ్మను పేర్చేందుకు ఆడబిడ్డలు సిద్దమవుతున్నారు. పల్లెల్లో పూసిన గునుగు, తంగేడు, బంతి, సీతమ్మ జడ పూలను పట్టణాలకు వ్యాపారులు తరలిస్తున్నారు. ఇక రోజు ఊరు వాడ ఉయ్యాల పాటలతో హోరెత్తుతున్నాయి. తీరక్క పూలను తెచ్చి పేర్చి ఆడబిడ్డలు సంతోషంగా బతుకమ్మ ఆడనున్నారు. భాద్రపద బహుళ పంచమి మొదలుకొని మహాలయ అమావాస్య వరకు ఆడబిడ్డలు బొడ్డెమ్మలు ఆడతారు. అనంతరం బతుకమ్మ పండుగ మొదలవుతుంది. పితృ అమావాస్య నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమై సద్దుల బతుకమ్మతో సంపూర్ణమవుతాయి. ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతో 9 రకాలుగా బతుకమ్మలను పేర్చి నైవేద్యాలను సమర్పిస్తారు. మొదటి రోజైన ఇవాళ ఎంగిలి పువ్వు బతుకమ్మతో సంబురాలు ప్రారంభమవుతాయి. రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, ఇక 4వ రోజు బియ్యం బతుకమ్మను నిర్వహిస్తారు. 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, ఇక 7వ రోజు వేపకాయ బతుకమ్మను పేరుస్తారు. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మను చేపడతారు. ఇక 9వ రోజు సద్దుల బతుకమ్మతో సంబురాలు ముగుస్తాయి. తెలంగాణ ఆడబిడ్డలందరికీ సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు. బతుకమ్మ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. అటు బీఆర్ఎస్ నేతలు కూడా ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సామూహిక జీవన విధానానికి కష్ట సుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమన్నారు. చందన పూసి వియ్యాలో ఎల్లి పచ్చందన